ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ఐఎన్టీయూసీ జాతీయ నాయకుడు మంత్రి రాజశేఖర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. స్టీల్ ప్లాంట్ వ్యవస్థాపన దగ్గర నుంచి నేడు జరుగుతున్న కార్మికుల ఆందోళన వరకు అసలు సమస్యలు ఏవి, ఏ విధంగా కొలుక్కి రావాలని ఆయన చేసిన ప్రయత్నాలు అన్న దాని మీద మనం చర్చిద్దాం. అలాగే రేపు చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో మీరు పోరాటాలు మొదలుపెట్టిన తర్వాత ప్రైవేట్ పరమ అవుతుంది మాకు తెలిసిన తర్వాత మీరు కొంతమంది నాయకులతో మాట్లాడటం అనేది రెచ్చగొట్టే కార్యక్రమంలో మంచి కాదు అనే విషయాన్ని కూడా వారు దృష్టి తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన హామీ ఏంటి? లాభాల పాటలు ఇస్తున్న ధర్మాగారం ఇటువంటి తక్కువ ధర తీసుకున్నటువంటి దీని ఆస్తి విలువ ఈరోజు 3 లక్షల కోట్ల దగ్గర ఉంది. 3 లక్షల కోట్ల రూపాయల్లో 20 వేల కోట్లు మాత్రం. పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు కాబట్టి మరి ఈయనైనా కొంచెం గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారని చెప్పి నమ్మకం మాకు ఉంటుంది. అందువల్ల అది కూడా కొంచెం మేలు జరుగుతుంది చూద్దాం. ఒకవేళ మేలు జరగకపోతే ఇందాక నేను చెప్పాను కదా. పోరాటం చేస్తూ నిరాహారాలు దీక్ష చేస్తున్నారు కదా, అదేమో రాజకీయ వేదికగా మారిపోతుంది అనేది ఒక రకమైన పబ్లిక్లో